సో స్టేజ్ షోస్ చేసినప్పుడు మీ కో సింగర్స్ అన్నది ఉంటాడు, మీ నాన్నగారు స్టూడెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళల్లో కూడా అబ్బా వీడు చాలా బాగా పాడతాడు రా అని, కానీ మంచి రికగ్నిషన్ ఇంకా రాలేదు అన్న ఎవరున్నారా? ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇంత మార్కెట్ ఉంది, ఇంత నీ చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది, దాంట్లో ఒక వీడియో తీసి పెట్టి యూట్యూబ్లో పెట్టుకున్నా నీకు 100 లైక్లు వచ్చే జనరేషన్ ఇది. అట్లాంటప్పుడు యు ఆర్ నాట్ ప్రొజెక్టింగ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ అంట. ఇఫ్ యు ఆర్ నాట్ గెట్టింగ్ ప్రాపర్ నేమ్, నీ వే నువ్వు వెళ్ళే వే కరెక్ట్గా లేదు అంట. సో ఐ డోంట్ ఫీల్ బ్యాడ్, ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. వీళ్ళు వీళ్ళని వీళ్ళు సరిగ్గా చేసుకోవట్లేదు అని బాధ అంటున్నాను. అండ్ మా నాకు తెలిసి ఇప్పుడు నాతో పాటు స్టేజ్ మీద పాడుతున్న వాళ్ళు అంటారా, ఎవ్వరూ అలా లేరు. అందరికీ ఎవరికి ఎవరికి రావాల్సిన పేరు వాళ్ళకు ఉంది, ఎవరి రికగ్నిషన్ వాళ్ళకు ఉంది. లైక్ గీతాకు ఉంది, హేమచంద్రకు ఉంది, శ్రీకృష్ణన్నకు ఉంది, ఇంకెవరికి లేదు చెప్పండి మీరు. వీళ్ళకి ఇంత లేదు అన్నది మీరు నాకు చెప్పండి. రేవంత్కు ఉంది, రేవంత్కి వచ్చింది, మన ఇండియన్ ఐడల్ కొట్టాడు. ఎట్లా ఉంది అసలు రేవంత్ ఇండియన్ ఐడల్ కొట్టిన తర్వాత సింగర్స్ అందరికీ, తెలుగు సింగర్స్ అందరికీ? దాని ముందు హేమచంద్ర, కారుణ్య ఇద్దరు నేషనల్లో టాప్ 3లో ఉన్నారు. దాని ముందు ఇర్ఫాన్ కొట్టాడు. ఇర్ఫాన్ కూడా హైదరాబాద్ అబ్బాయే, మా డాడీ స్టూడెంటే. సో ఎప్పటికప్పుడు మన మన పవర్ ఏంటన్నది నేషనల్ వైడ్ చూపిస్తున్నామన్న ఆనందమే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను వెళ్ళడానికి ప్లానింగ్లో ఉన్నా. సో రేవంత్ ఇండియన్ ఐడల్ అయిన తర్వాత కలిసారా? లేదంటే ఇండియన్ ఐడల్ అయినా సెకండ్ డే కాల్ చేశాను అండి, వాడు కంగ్రాచులేట్ చేశాను. ఒక అరగంట గంట సేపు మాట్లాడాడు రాత్రి. హైదరాబాద్ రాగానే పాపం వాడే కొత్త కార్ తీసుకున్నాడు, వాడే వచ్చాడు నా స్టూడియోకి మా కార్, ఎందుకంటే వీ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, వాడికి ఉన్న ఫస్ట్ ఫ్రెండ్ నేను హైదరాబాద్లో. సో మీరు కొత్తగా వచ్చే సింగర్స్కి ఏమని చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు? వీడికి ఉన్న పట్టుదలలో పావు చాలామందికి ఉంటే చాలామంది పైకి వస్తారు. అసలు శ్రీకృష్ణ అన్న అంటే నాకు అసలు ఈ ఒక్క విషయంలోనే చాలా చాలా చికాకేస్తుంది అప్పుడప్పుడు. గీత గారి వాయిస్ కొంచెం పిక్యులర్గా ఉంటుంది, కొన్ని సాంగ్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. సో ఎప్పుడన్నా ఆడికి ఒక స్పెషల్ సాంగ్ హిట్ అయినప్పుడు కానీ గీత పెద్ద హైట్ ఇంత హైట్ ఉంటుందని చెప్పి బాగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంత అంటే తన హైట్ చూసుకొని, తన కలర్ చూసుకోనా, లేకపోతే తనకు వచ్చిన హిట్స్ చూసుకోనా ఎందుకంత పొగరో నాకు అర్థం కాదు.